సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. అలాగే లాభాల్లో కూడా వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్కొక్కరికి 190,000 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు రేవంత్ తెలిపారు. గతేడాది కంటే 20,000 అధికంగా బోనస్ ఇస్తున్నామన్నారు. సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులు, సింగరేణి సంస్థకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. అత్యవసరంగా మంత్రివర్గ సమావేశానికంటే ముందే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సింగరేణి గని కార్మికులు. సింగరేణి గని కార్మికుల యొక్క శ్రమ, వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది. అలాంటి సింగరేణి సంస్థ గత సంవత్సరం మొత్తం సంస్థ యొక్క